అందరికి నమస్కారం. మా కేకేటి విశ్వశి ప్రేక్షకులకు అందరికి మరి మరి పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేకేటీవీలో మా మేము చెప్పిన ఒక్కో కథలన్నీ తప్పకుండా మీరు చూడాలి. చూసిన వారు తప్పకుండా ఎవరు కూడా మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అందుతో వాటితో పాటుగా తప్పకుండా వాటి పక్కకున్న బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా గుళ్ళె దేవుని గంట ఏ విధంగా భక్తి చూడు కొడతామో ఆ విధానంగా అంత ప్రేమతోటి ఒక్కొక్క అతను గౌరవించి కళాకారులను గౌరవించి మా మీద ఉన్న అభిమానంతోటి మా కేకే టీవీ అటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. దయచేసి బెల్ గంటను మాత్రం మర్చిపోకుండా గట్టి కొట్టండి. మరి మరి నమస్కారాలు. చెక్క ఉప్పు లక్క చెక్క ఏది మూడు గుట్ట వాటికొచ్చి మా గుడ్డ కడుతురా సరే పర్వాలి అది వింటాను. నాలుగు గుట్ట చెక్క మూడు గుట్ట ఉక్కన్న మూడు గుట్ట లక్క పర్వాలి వింటాను. మాత్రం నాన్న మాత్రం చెక్కను ఉక్కును మరి మాత్రం అటువంటి కనుక తెప్పించండి. లక్క ఉక్కు చెక్క తెప్పించి ఎప్పుడు పిల్లగాళ్ళ కప్ప చెప్పినాడు గుర్రాన్ని తయారు చేసుడు అయ్యా చేస్తాం అయ్యా పనితీరు మా పనితీరు నిద్ర చంపుకుంటే నా రెండు పిల్లలు అయితే వారం పది రోజులు ఎంత తొందరగా చేయాలంటే అంత తొందరగా అడగడం మాత్రం అడిగి నిద్ర ఆగారం లేకుండా వడ్ల కడవండి ఎలా మరచి లింగ తోడు అడగడం వంటి ఉలి వాడిచి చేత పట్టుకోహని అడగడం నూడండి తడారా చేత పట్టుకొని చక్కెర ఎక్కుతాండు ఇంటి ముంగట కొలు మెట్టిండి కమ్మరి శివలింగు లక్క కడుగుతుండడు ఇది మలగాలంటే ఎట్లా మలుగుతుంది అది కొడుకురారా
ఈ గుర్రాన్ని గడవండి మాత్రాన్ని నడిపే విధానం ఎక్కడో కాదు. కింద విసిరి తొక్కి పడితే మీదికి లేస్తుంది, మీది విసిరి తొక్కి పడితే కిందికి వస్తుంది. ఏడవ రే ఏడో విసిరి తొక్కి మెత్తి పడితే గుడికి మరుతుంది, గుడి విసిరి తొక్కి పడితే ఎడవకు మరుతుంది. అయ్యా ఈ యొక్క గుర్రానికి ఒక మూడు నిద్రలు కాపాడమయ్యా, మూడు నిద్రలు కాపాడుకోవాలి. ఎన్ని రోజులు ఉంటుంది ఈ గుర్రం నా వద్ద? నీ యొక్క నడవండి మాత్రం నువ్వు సత్య అన్ని కాలాలు నువ్వు గడవండి మాత్రం కాపాడుతూనే ఉంటాయి. ఎన్ని రోజులు కాపాడుకుంటే దీన్ని కాపాడు. మూడు నిత్తులు నిప్పాలంటే ఏంటి బిడ్డ? కాదు ఆడదానికి కాలు గడవండి, మట్టిలు తుమ్ము కోరువది. అరే ఆడదాని కాలు మట్టి తుమ్ము కోరువది, ఆడదాని చూపది నాకు అసలే లేదు, నాకు పెళ్లి పేరంటావు గారు. ఆడదాని దగ్గర నేనెందుకు పోతా, నా దగ్గర కాడు ఎందుకు వస్తుంది? అగ్గి కోరువది, అగ్గి కోరువది బిడ్డ, అగ్గి కోరువది అంటే నేను చుట్టూ తాగటం కాదు. అగ్గి జోలికి నేను అసలే పోను కొడుక, అగ్గి కూడా నా దగ్గర. మూడో మూడోది అంటావా? మూడోది ఏంటిది? అంటు ముట్టు కోరువది, అంటు ముట్టు కోరువది అన్నారు. అరే ఈ మూడు నిపాలు కాపాడుకుంటే గుర్రం మరి ఎన్ని ఏళ్ళంటే కన్నీ ఎన్నే ఉంటుంది అన్నారు. అంటూ ముంటూ అంటే పెళ్లి అయితేనే అంటూ ముంటూ నాకు తాకు, భార్య లేను మనకు అంటూ ముంటూ ఉంటుందా? అరే బిడ్డ నేను మూడు నిప్పాలు కాపాడుకుంటూ గుర్రుల మాట గుండెలు దాచుకుంటా. బంగారం విత్తనన్నది విత్త కొడుకు రాలని, గుమ్మడికాయంత గుమ్మడికాయంత బంగారం విత్తుడు, చిరయాయమైన రూపాలు విత్తుడు. పని ఏమించుకొని ఏమిడితే వాడు ఇసు చేయించుకొని ఇయ్యలేదురా 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 అని ఊరూరు నన్ను మాత్రం అంటే కనుక నేను మరి పేలు చేస్తాను. బిడ్డాగి మీరు ఇక్కడ కట్టాడుతారు నాకు అద్దు అని డబ్బు ఇచ్చిన ధనమే తినగట్టే చక్రవర్తి రాదు. కచేరి వీర గుర్రాన్ని పెట్టుకున్నాడు. మరి నేను చెప్పగా ఈ గుర్రం వేసుకొని నేను బోత ఊళ్ళో ఇయ్యను. మరి నా కొడుకు రాడు, ఆయన కొడుకు రాడు అని మా వీళ్ళు ఎదురు చూస్తాడు. మన ఆయన అంత ఎదురు చూస్తాడు. కన్న వాళ్ళ చూడని చెప్పి మానవలోకాలు తిరిగి పిల్లలాడు చక్రవర్తి రాజు రాజకచ్చీరి వీర గుర్రాన్ని వేటి బంగుళాల వేటి దేవత వన దేవత అయితే కొడక చక్రవర్తి
నవా 70 కిలో గొర్రెను తయారు చేసుకుని నువ్వు గడవంటే మాత్రం యుగలోకం జుగలోకం మత్యలోకం మానవలో లోకాలు గడవండి చూసి వస్తా మాని అంటున్నావు కొడక నీకెందుకు నానా మనకు అటువంటి మాత్రం ఉండగా నీ తండ్రి ఎక్కిన అటువంటి గుర్రం ఆ గుర్రం కాదు నాన్న నాకు ఇంకో గుర్రం అంటే ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి నీకు నచ్చిన గుర్రం తీసుకొచ్చి నీకు అటువంటి నీ తండ్రి కప్పగించుకో నాకెందుకు నానా యుగలోకం జుగలోకం మత్యలోకం మానవ లోకం అంట నానా అది గడవండి మాధురవనగా కాసుకి వేగిన కాకి గలరాయిను నరమానవునికి కొడుక ఆవుసండి వదుగుజ కొడుకో 100 ఎల్లవుసోన్నరం కాకి 1000 ఎల్లవుసన్నర కొడుకో కాసికి వేయిన కాకి కొడుక మనుండి మల్ల వనరాజ్యం వస్తే నల్ల కాకి పోయి తెల్ల కాకి వచ్చిందట గాడ కొడక కాకి గడ్డ వండి నడవంతరా నాయసు గూడి మరణించిన వరరాజ్యం రాని అడగాదు కొడుకు కొడక చక్రవర్తి నానాయను ఒక్క మెదుకు గంజర వడ్డట్టు కొడుకు వేరగాడ నీకేమో నాని కలగనే కలగదు గాని నీకు ఏమన్నా కొడుక మా బాబు గర్భవాసం అందన చెరవెట్టిన రాజచక్రవర్తి ఇప్పటికి మా వయసు కొడక 60 ఏళ్ళకి ఎత్తున్నావు 70 ఏళ్ళకు తత్తున్నావు బిడ్డ కొడక నువ్వు ఈరగాడ చక్రవర్తి తల్లిదండ్రులే కాని కొడక ఒక్క కోరిక కోరుకుంటారు నాయను కొడుకులు గనాలి కోరికలు తీరాలి బిడ్డలు గనాలి బ్రహ్మలు తీరాలని అన్నారు కొడుకులు పుట్టేది ఎందుకు చేస్తున్నాడు దానం చేసేదిగా కన్న కొడుకులు దానం చేసిన నాడు కొడక తలాచింది తల్లిదండ్రులైన గాని కొడక కడుపు నిండా అన్న తల్లిదండ్రులే గాని ఒక కోరిక కోరుకుంటారు కొడుకు ఇవాళ జరిగేది ఈ పండుగ ఉల్లాల వారి ఇళ్ళల్లా చక్కని జీ తల్లి భద్రవ్వా ఇద్దరు కొడుకుల కన్నది కొడుకు ముగ్గురు కన్న బిడ్డల కన్నదిరా ఇద్దరు కొడుకులకి కన్న తల్లిగా కొడుకు సావన్న చిన్న కొడుకు నరసయ్యా ఇవాళ కన్న తల్లి కంటే ముందుగాలు కొడుకు దారి తీసిండు
ఇంకా కొడుకు నరసయ్య ప్రాణ మైనప్పుడు సంధి ఓ కొడుకు కొడక నరసయ్యను నాకంటే ముందు ఆయన తొమ్మిది వా కొడుకు నువ్వు ఎక్కడ కొడుకు లేకున్నా కొడగా నువ్వు అనుకున్నరా నాయను రేపు రేపటి కల్ల కొడగా నవరాన పోదురా కొడుకు తల్లి తచ్చిపోతే తను రాజ్యాన్ని కాని దేశాన్ని కాని ఇంటికి చిన్న కొడుకు ముందు వాడు వాటి ముందు నడతలే రాజమంటరా కొడుకు కొడగా నాకు గుండాలు పట్టే నారాయణు తల్లి గడవండి కొడుకు తచ్చి వీరపడు సంధి కొడుకు మీద మనది పెట్టుకోని కొడుకా నరసయ్యో నీ భార్య పిల్లలు రా కొడుకు ఎవరి చేతులు పెట్టి కొడుకు ఏ గది ఏది వదిరా నరసయ్యాని తల్లి గురుచుండి కాడాడినవాడ కొడక నిన్ను గుల్లడవే గుల్ల కొడకానే నాయను నేను గల్ల కదరా నరసయ్యో నా కండ ముందు గారునా కొడుకు నువ్వు తమ్మ తీసినావా నారాయణ గల్ల గుణవు కదరా నా కొడుకు అరుణ గల్ల కొడుకు రా నరసయ్యో నువ్వట్ల పోయి కొడక నువ్వు ఇంటికి రాకపోదురా కొడుకు నా కొడుకు రాలే రాది పల్లెవులు అన్న వేసుకొని రా నరసయ్యో నీతో కవలుగా తినరయ్యో నువ్వు ఇంటికి వచ్చినాక నా కొడుకు తినకుండా నిన్ను కొడుకు తుఫాను చూసినారా నరసయ్యో నీ భార్య బతువరా కొడుకు నీ పిల్లలు కదరా కొడుకు మా నాన్న లేడు మా నాన్న లేడాని పండుగ వచ్చిన నాడు బొమ్మ వచ్చిన నాడు రా కొడుకు నీ పిల్లలు ఎడో వారి చెప్పినావు వాడవారి నా కొడుకు అందరి అవయ్య రాజులున్న కన్న పిల్లలకు పండుగ సమరం ఉంటరా కొడుకు నువ్వు కన్న నీ భార్య పిల్లలకు రానరుదయ్యో నిన్న నియోజుకొని నీ వాడవాడకుండగాను నా కొడుకు వాళ్ళనేడవారి చెప్పి నా కొడుకు ఇద్దరి కొడుకుల కలిగి తల్లి ఒక్క కొడుకును దాచుకున్నది ఓ కొడుకు లేకున్న గీయాల ఇంటికి పెద్ద కొడుకు సామన్న ఉండేవాడికే తమ్ముడు నాకు దూరమైన గాని
నాకు తల్లి గడవండి మాత్రం అనగా నా తల్లిని నేను ధర్మంగ ధర్మం చేసుకుంటున్నాను. ధర్మంగ ధర్మం చేసుకున్నాడే కొడుకు. ముగ్గురు బిడ్డలు గావిడ్డ లక్ష్మి, గావిడ్డ కుమరవ్వ, గావిడ్డ మంజులవ్వ. ముగ్గురు బిడ్డలు ఉండేవాడికే గిదగిదగిద ఉరికచ్చి తల్లి భద్రమ్మ చుట్టూ కూర్చుండి నువ్వు ఎక్కడ పోతే భద్రమ్మ పండగెత్తన్నాని వారం పది రోజుల ముందు నువ్వు విరిచి కత్తుకోని నువ్వు సీరలు పెడతావా ముగ్గురు బిడ్డలు హారి ముద్దుగా తిమ్మల చాలకున్నా తిమ్మల దూరం కొట్టలేదు అక్కరాడు బిడ్డలు ఆరోగ్యాలా అవ్వలేని బిడ్డలు చేసి మీ గడ్డం చూడరాను మీ బాధలు చూడరాను అమ్మా భద్రవ్వ నువ్వు భూమి ఉందినాడావు మాకేదన్న నమ్మ కట్టవత్తి లేనమ్మ బాధలత్తే బిడ్డ నేను ఉన్నానంటీవి నేను ఉన్నానంటే రేపు రేపడిగల్ ఏదన్నా బాధత్తే ఎవరి తోటి బాధ చెప్పు కొమ్మరి నువ్వు నా కొడుకు సావన్నా తల్లి పేడ ముంగడకుండ పట్టుకుంటా గా ముగ్గురు బిడ్డలు తల్లి వేడ పట్టు కోరి దద్దరీరుకుండా ఎక్కడ మూడు వాటలుంటే ఎక్కడ మంది కూడిన కాడ మంది పగవ చూసుకుంటా ఓలారు మామోదేవో ఏ బిడ్డలకి కానీ అమ్మయ్య రాజులు ఇంత ఉన్నప్పుడు అమ్మయ్య రాజులు ఉన్నంత సేవ ఏ బిడ్డకైనా రెండు రూపాయి వంతు బలం అవ్వబోతే అర్థ బలం పోతుంది ఆడు పిల్లలకు అయ్యబోతే అమ్మగారి మీద ఆయుధ బలం పోతుంది అవ్వరారు కల 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 కలగా బిడ్డల కండ తడి తీసుకుంటా పోతాయంటే ఆ బిడ్డల చూసిన లోకుల మనగాకుల ముఖాన కొంగు పెట్టుకోవాలి వరలేరా అన్నట్టుగా నేను ముగ్గురు బిడ్డలకు అన్నా ఇద్దరు కొడుకులకు అన్నా గా కన్న కొడుకు ఒక్కడు లేకుండా ఒక కొడుకు ఉండబడిగే గా తల్లి నవ్వుతల వారేసుకోలేదా ధర్మంగ ధనం చేసుకోలేదా ఉన్న ఒక్క మెతుకు గంజిన పడ్డట్టయితుందిరా కొట్లాడబోతానంటే అయ్యో మన చెప్ప మీద నా కొడుకు దెబ్బ కింద నా కొడుకు దత్తగాని భయపడను బిడ్డానికి నేను సిద్ధమైతే లేను అమ్మా నేను కయ్యానికి కాలు దూతలేను అలా అంటే ఉమ్మ ఎత్తలేను యువలోకం జగలోకం మత్స్యలోకం మానవలోకం నాలుగు లోకాలు చూసి ఏ లోకంలో ఎట్లా మర రాజు పరిపాలన చేస్తాడో నాలుగు దిక్కులు పోతేనే నేను నాలుగు విధానాలు చేస్తాయి ఎందుకంటే పెద్దలు ఏమన్నారు మొగోడేమో తిరగపోతే చెడ్డడు ఆడదేమో తిరిగితే చెడ్డడు వద్దన్న పోయేదాని అమరే
పోనక పోగమానా ఎప్పుడొచ్చదో తెలియదు, అత్తవా తెలియదు, రావా తెలియదు. భగవంతుని శీతల గడవండి లీలా మహిమ. ఏ మానవుడు కాని కొడక ఎల్లకాలం బతుక నీకు భూమి మీద కచ్చినవా? పుట్టినోడు పోతాడు, పెరిగినోడు పోతాడు, మంచోలో పడ్డ మర్చిపోతుడు భగవంతుడు. గురికి రావసు ఓసు కోరు గుంజె కట్టుకున్నాము నరమానవుడు ఒళ్ళు కొడక. నరమానవుడి జీవంట కొడక, ఇవాళ ఇంత తెల్లారితే మనక కొడుకు కూర్చోబెట్టి గంగాలం నిండుగా తల్లి నీళ్లు తెచ్చింది. తల్లి వేడిలు వేకం చేసి ముంత సీత పట్టి కన్న కొడుకు గడవుడు తాను చేపిత్తాను ముంత లావ నెత్తిగా తల్లి ఒక్కసారి ఒక చెము నీళ్లు వచ్చింది. నీళ్లు పోతే కొడుకు ఒళ్ళు తడిసి గడవుడు మాత్రం జలారి రేవులు ఎక్కి నీళ్లు పారిపోతాను. పారిపోతాంటే ఆకాశం మీదకి వెళ్ళి పోయి ఒక కాకి అంత దూరం పోయి ముందు పోయిన కాకి ముందు ఒక ఎనకకు తిరిగింది. ఎనక కచ్చి రబర్వా గగన మందు నుంచి ఆ కాకి భూమి మీదకి వచ్చింది. భూమి మీద నిలబడి కొడుకును కళ్ళ దోచింది. కొడుకు తానం చేసే నీళ్ళల్లా తానం ఎత్త ఉన్నదమ్మా గడవండి తల్లి భోజ కొడుకు సావు కబరని నేరుబడి వేయాలి. కొడకట్టయితే గడవడి కాకి గండవనేది ఓదులాట. కొడక నువ్వు నేను ఇద్దరు కల్లారా చూడన్నా గగన వంద వేరే కాకి గడిగి వచ్చి కొడుకు నువ్వు తానే చేసిన నీళ్ళ తానం చేస్తుందంటే అది నీకు 10 మంది చుట్టాలు లేరు, నేను నాయన తోడ కూర్చిన 10 మంది అక్క చెల్లెలు లేరు, నాతోటి నీకు కాకెంత పలకము కలత్తది. అందుకేమీ తప్పు లేదే ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా మాట మాటకు వంక తీస్తే నా ప్రయాణం సాగదు. సరే కొడగారి కన్న తల్లికి కొడుకు సోదన ఎత్తుండు. కొడుకును తీసుకోవాలి కన్న తల్లి ఇంత చెప్పింది. ఒళ్ళు ఊరికి కన్న కొడుకు గొడవని ఒళ్ళు దగ్గట్టు వస్త్రాలు వేసింది.
కన్న తల్లి అడవండి, కందు పెట్ట వీధిగా నాడు కన్న తల్లి ఆనాడు గడవండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక్కొక్క కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.